హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మీ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఫేస్బుక్ లో ఏ ఫోటోస్ లైక్ చేశారో ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా ఫేస్బుక్ అకౌంట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది. అలాగే మీకు టాప్ లో సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే మనం ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫొటోస్ లైక్ బై మీ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ గ్రూప్స్ అని ఒకటి వచ్చింది. అయితే ఈ గ్రూప్స్తో మనకు పని లేదు, దీన్ని మీరు పైకి స్క్రాల్ చేసేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు గమనించారు కదా, ఫొటోస్ దట్ ఐ లైక్ అని ఒక గ్రూప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మొత్తం ఇప్పటి వరకు నేను ఎన్ని ఫొటోస్ లైక్ చేసానో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మీరు కిందన సి ఆల్ అనే బటన్ ఉంది, అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇంకా మిగతా ఫొటోస్, అంటే ఇప్పటి వరకు ఫేస్బుక్లో నేను ఎన్ని ఫొటోస్ అయితే లైక్ చేశానో అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయన్నమాట. అయితే ముందుగా మనం చెప్పుకున్నట్టు మీ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఇంకెవరైనా కానీ వాళ్ళు ఏ ఫొటోస్ లైక్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ బై మీ అని ఉంది కదా, ఇక్కడ మీ తీసేయండి. తీసి వాళ్ళ పేరు ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను వంశీ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినట్టయితే ముందుగా చూపించినట్టు గ్రూప్స్ వస్తాయి. ఈ గ్రూప్స్ అన్నీ కూడా మనకు అనవసరం, మనం దీన్ని పైకి స్క్రాల్ చేసేయాలి. పైకి స్క్రాల్ చేసినట్టయితే కింద మీరు గమనించారు కదా, ఫొటోస్ లైక్డ్ బై వంశీ హేమంత్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఎవరి పేరు అయితే ఎంటర్ చేశారో వాళ్ళు ఏ ఫొటోస్ లైక్ చేశారో అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయన్నమాట. మనం జనరల్గా అయితే వాళ్ళు ఏదైనా ఫోటో లైక్ చేస్తే అది మనకి నోటిఫికేషన్ వస్తుంది, కానీ అన్ని ఫొటోస్ మనం ఒక్కసారి చూడాలనుకుంటే ఈ ట్రిక్ని మీరు వాడొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో వీలైనంతగా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందే పొందొచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.